నంది అవార్డ్స్ విషయంలో మీకు ఏమన్నా లోటు జరిగిందనే ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? ఉందండి, ఉంది. ఒరే రిక్షా చేసిన తర్వాత అంటే దీనికి అసలు అది ఎలా వెళతాయి, నామినేషన్స్ ఏమిటి, ఎవరిని అడుగుతారు, అవేమి నాకు వివరాలు తెలియదండి. ప్రేమించుకుందామరా చేసిన తర్వాత ఈ రెండు సార్లు, ముఖ్యంగా ఒరే రిక్షా చేసిన తర్వాత. ఆ ఏడాది నంది అవార్డ్స్ బెస్ట్ విలన్ను తాజ్మహల్లో శ్రీహరికి ఇచ్చారు. ఓకే, దాంతో నేను ఆ కమిటీలో ఉన్న ఒక మనిషిని, నేను ఆయన కలిపి సినిమాలు చేశాము, మంచి మిత్రులు, సార్ నా క్యారెక్టర్ ఎందుకు కన్సిడర్ చేయలేదండి ఒరే రిక్షాలో అని అడిగాను. దాసరి నారాయణ రావు గారు లాంటి దిగ్దర్శకులు ఆ సినిమాకి ముందు నన్ను ఎంత అనుమానంగా చూశారో, సినిమా చేసిన తర్వాత రఘునాథ్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, అన్ని కంపెనీలు మనలాగా ఉండవు, ప్రోగ్రాములు కూడా చెప్పవు, జాగ్రత్తగా ఉండు, ఇలాగే పనిచేసుకో, నీకు మంచి పేరు వస్తుంది, నీ టాలెంట్కి నేను సింగిల్ టైటిల్ కార్డు వేస్తున్నాను. ఒరే రిక్షాలో 95లో నాకు సింగిల్ టైటిల్ కార్డు వేశారు సార్. ఓకే, అంత చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఏమనుకోవాలి సార్? ఇక నాకెందుకు నువ్వు కన్సిడర్ చేయలేదండి అని అన్న. అదే మన ఇదే అని ఏదో నాన్ చేసి మామూలుగా ఆ క్యారెక్టర్ పైగా మీరు ఇప్పుడేగా ఇండస్ట్రీకి వచ్చింది అన్నారు. అంటే కొత్తగా వస్తే ఇవ్వకూడదనే విషయం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారా, లేకపోతే దానికి నన్ను ఎవరో నామినేట్ చేయలేదా, నామినేషన్ ఉందా లేదా నాకు తెలియదు. ఓకే, అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఇక ఆ తర్వాత బాధపడటం మానేశాను. ప్రేమించుకుందామరా హిట్ తర్వాత ఇక దానికి మళ్ళీ ఓన్లీ సపోర్టింగ్ క్యారెక్టరే, మెయిన్ విలన్ బెస్ట్ విలన్ ఉండదు కాబట్టి అదొక చోట. ఇంతే తప్ప తత్తిమ క్యారెక్టర్స్ నేను ఎంత బాగా చేసినా కూడా నేను ఎప్పుడూ కూడా నాకు ఇది రాలేదు అది రాలేదని చెప్పని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నన్ను కాశ్యం కృష్ణ గారు అంటారు, తండ్రి అంటే మీరేనండి, ఆయన తండ్రి క్యారెక్టర్ అంటే మీరే, ఇంకో ఆర్టిస్ట్ హేమసుందర్, హేమసుందర్ గారు అవును, పంచె కడితే మీరే కట్టాలండి అని. నేనే కట్టుకునేవాడిని పంచె, పైగా కట్టిన కుట్టింది కూడా కాదు, నేను కుచ్చిళ్ళు పోసి అంతా కట్టుకునేవాడిని, పంచె కడితే మీరే అనేవాళ్ళు. ఓకే ఓకే, అట్లా అలాంటి ఇచ్చింది. ఇప్పుడు ప్రేమించుకున్న సినిమా అయిన తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నారు పక్కన, రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడయ్యా, ఆ సీన్లో చప్పట్లు కొట్టేవాళ్ళు ఆడిటోరియంలో. ఓకే, అవును, ఉన్నాయి మంచి సీన్స్ ఉన్నాయి. అవును, ముఖ్యంగా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగితే లేరు అంటే పిల్లలు లేని వాళ్ళకి కొడుకు మీద ప్రేమ ఏం తెలుస్తుంది అని చెల్లెలను కొడతాను కదా, వెళ్ళిపోతారు. అవును, అక్కడ చప్పట్లు పడాయి, రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడయా అన్నాడు. ఆ టైంలో మేనేజర్ని పెట్టుకోవాలి నేను, నాకు తెలియదు. ఆ టైంలో మేనేజర్ని పెట్టుకుంటే నేను డెఫినెట్గా కోట్లు సంపాదించున్నాను. ఓకే, కోట్లు కాకపోయినా కనీసం కోటి, నాకు దేవుడు ఎంత ఇచ్చాడు, ఇంతకంతా ఎక్కువ ఇవ్వకూడదురా వీడికి అని చెప్పి చెప్పేశాడు. ఏదో అన్నట్టు పైవాడు ఆదేశిస్తాడు కింద వాడు పాటిస్తాడు. ఆయన ఇచ్చింది ఇది. ఓకే చాలు. మీరు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేశారు కదా, సో అమ్మాయిలకి మీకు మధ్య రూమర్స్ ఎదురైనట్టున్నాయి మీకు? నేను సినిమాల్లో ఏ అమ్మాయితోనూ ఏంతోనూ మిస్బిహేవ్ చేయలేదు, ఏ చేయలేదు. నన్ను అందరూ అనుకునేవాళ్ళు. ముఖ్యంగా ఓ రోజు నా నానకరంగూడలో రామనాయుడు గారి స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం, నేను సినిమా చేస్తున్నాను, జీవా ఇంకో సినిమా చేస్తున్నాడు, వచ్చాడు కూర్చున్నాం, ఇద్దరు మాట్లాడుకున్నాం, అన్నాయి 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 ఇప్పటి వరకు ఉన్నాయన్నాడు. నాకు తెలీదు ఇట్లా భలేవాడు అన్నాయి, నువ్వు ఇప్పటికి ఈ యూనిట్లో ఒక అమ్మాయిని ఆ ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఉంటావని చెప్పి గట్టి నమ్మకం అందరికీ అని చెప్పి అన్నాడు. ఊరి మీద పల్లెగా తిరుపతిలో ఓ టీవీ సీరియల్ చేస్తున్నాం మెడ్రాస్ ఆయనకి, అక్కడ మెడ్రాస్ నుంచి వచ్చిన అతను, అతని పేరు ఏదో ఉంది గుర్తు రావట్లేదు నాకు, అతను అన్నాడు నిజమే సార్ మీ గురించి విషయంలో మెడ్రాస్లో కూడా చెప్పుకుంటాను అన్నాడు. నేను మెడ్రాస్లో షూటింగే చేయలేదు, మెడ్రాస్లో నా గురించి మెడ్రాస్లో చేశా కానీ చాలా తక్కువ, నా గురించి చెప్పుకున్నాను. ఇది ఒక రూమర్ అంతే తప్ప, బట్ నా మిస్సెస్ని కూడా వేరే లేడీస్ అడిగేవాళ్ళు అంట, ఆయన అట్ట చేస్తూ ఉంటాడు కదా నీకేమనిపోయింది అని. ఆయన సంగతి నాకు తెలిసిలే, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంతవరకు అదేలేండి, మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎంటైర్ మీ జీవితంలో ఏదైనా బలమైన కోరిక ఏదైనా మిగిలిందా? బలమైన కోరిక అంటూ ఏమీ మిగిలేదు సార్, హ్యాపీ. ఇప్పటివరకు జరిగిందంతా చక్కగా జరిగింది, మంచి జరిగింది,
మంచి కే జరిగింది. ఓకే, ఏమి లేదు. ఒకనొక టైంలో ఇట్లాగే సినిమా రిపోర్టర్స్ వీళ్ళు మీ క్యారెక్టర్ ఇట్లా ఏమిటి, ఏం చేయాలి అనుకునే, ఇది ఏం క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారంటే దాదాపు అన్నీ చేశాను. కాకపోతే గిరిబాబు గారు చేసేవాళ్ళు సెమీ కామెడీ, గమ్మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది ఆయన కామెడీ. ఆయన మొహం నా మొహం కామెడీ బలకదు కాబట్టి గమ్మత్తు కామెడీ చేసేవాడు ఆయన, బాగా చేసేవాడు, కామెడీ బాగా చేస్తారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందండి. ఇప్పుడు ఏం లేదు, ఒక ఈ అంత దీనిలో నువ్వు దాంట్లో దీనిలో గాడిద గుడ్డు అంటే చిత్రం బలారే అది అలాగూ ఒక క్యారెక్టర్ అదే అనుకుంటా. అదే అదే దాంట్లో అలాంటి క్యారెక్టర్ ఉంటే సరదాగా చేయాలని ఉండేది ఆయన. అంతే తప్ప ప్రత్యేకం ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ చేయకూడదు అనేది. ఓకే, నన్ను ప్రొడ్యూసర్ గారు అయితే నేను సుమన్ గారు హీరో అని చెప్పారు. ఒకే ఒక్క సీన్ చూశాడు ఆయన, అంత ముందు కనపడలా తర్వాత కనపడలా. ఓకే, ఈ ఒక్క సీనే మాకు సినిమాకి 30% అండి అన్నాడు. ఆడలేదు సినిమా, అది వేరే సంగతి. నేను బాగా ఆడుతుంది అనుకున్న సినిమా ఆడల. ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ దర్బార్, నేనే హీరో, నేనే విలన్ విజయశాంతి గారికి. ఆడల సినిమా, ఆ సినిమా ఆడుంటే ఎలా ఉండేది, మేనేజర్లే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఏమో తెలియదు. కానీ విజయశాంతి గారితో మీరు బ్యాక్ టు బ్యాక్ మంచి క్యారెక్టర్లు చేశారు, పోటా పోటీ కదా. భారతరత్నాలు చేశాను, ఇట్లా చాలా చేశాను. అదే అదే ఆయనతో రౌడీ దర్బార్ అయితే అసలు చాలా చేజారిపోయినటువంటి బెస్ట్ సినిమాలు ఏమి ఉన్నాయి. డేట్లు తీసుకుని మానేసిన సినిమాలు ఏమీ లేవు సార్. కాకపోతే నరసింహారెడ్డి బాలకృష్ణ గారి సినిమా, నరసింహనాయుడు తిలకన్ ఒక 4 సీన్లు క్యారెక్టర్ చేశారు చిన్నది. తమిళ్ కేరళయో తమిళ్ ఆర్టిస్ట్ తిలకన్ అని ఒక ఆయన, ఆయన ఫాదర్ క్యారెక్టర్. ఓకే, ఐ థింక్ నరసింహనాయుడు. అయితే అది ముందు నన్ను అనుకున్నారు, నన్ను అనుకున్నారని చెప్పని దాదాపు నాకు పరిచయ బ్రదర్స్ ఉన్నారు కదా, నాకు గాడ్ ఫాదర్స్. అదే గోపాలకృష్ణ గారు అసలు మనసులో ఏది దాచుకోలేరు, బయట చెప్పేస్తారు. ఆయన ఫోన్ చేసి చెప్పాడు రెడీగా ఉండు అన్నట్టు. తీరా చూస్తే ఆ క్యారెక్టర్ నేను చేయలే. మరి అలాంటి సినిమాలో నా హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసామంటే 4 సీన్లు అయితే మాత్రం ఏంటండి. కానీ దానికి తగ్గట్టు రాణాలో ఆయనకి అగెనిస్ట్ చిన్న క్యారెక్టర్, అది మళ్ళీ 4 సీన్లే యువరత్న రాణా. ఆ తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు ఆయన మామ క్యారెక్టరు. ఓకే, ఇట్లా 4-5 సినిమాలు చేసాం బాగానే. ఆయన కూడా బాగా లైక్ చేస్తారండి. రైట్, రెడ్డి గారు రండి ప్యాక్ ఆడుకుందాం. బలహీనతలు ఏంటి? బలహీనత అంటే ఒక్కొక్కసారి వచ్చేస్తుందండి తెలియకుండానే. ఎందుకు ఇలా జరిగింది, నేను ఎవరికీ చెడు చేయలేదు. కోపమా? విపరీతమైన కోపం ఉండేదండి. అసలు మొట్టమొదటిసారి స్ట్రోక్ వచ్చింది కోపం వల్లనే. ఇంట్లో గట్టిగా అరిచేసాను మామూలుగా అరవల. సండే ఆఫీస్కి వెళ్ళా మా అల్లుడాళ్ళ ఆఫీస్కి, ఆడు కూర్చొని పని చేసుకుంటున్నా. 11 గంటలకల్లా నాకు జనరల్గా మా అమ్మాయి కాఫీ పంపిస్తుంది. ఆ రోజున రాలా ఉన్నట్టుండి నెమ్మదిగా రైట్ సైడ్ పడిపోయిందండి. ముందు ఫుల్ వాయిస్ లేదు, మొత్తం పడిపోయింది. యూరిన్కి వెళ్ళాలంటే జాగ్రత్తగా బుట్టలాక్కుని అన్నీ చేసుకుని నా కాన్షియస్లో ఉన్నా. ఓకే, 45 మినిట్స్. ఓకే, మధ్యలో మా అల్లుడు ఫ్రెండ్ వచ్చాడు. అదే మధ్యలో కంటే ముందే నేను 108కి ఫోన్ చేశా, ఫోన్ చేసి పెట్టేశా. పెట్టేస్తే వాళ్ళు నా మాటలు లేవు అంటాం అంతే. ఓకే, దాంతో వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని. నేను దిగలా, పైన ఎక్స్టెన్షన్ ఉంది. మా అల్లుడు తీసి ఏంటండి అంటే ఇట్లా ఫోన్ వచ్చిందండి అంటే ఇక్కడి నుంచి లేదంటే రాంగ్ నెంబర్ ఎడుదని పెట్టేశాడు. ఓకే ఓకే. ఆ తర్వాత మా అల్లుడు ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మూలుగు పెంచా, చూస్తాడేమో లోపలికి వచ్చాని గుమ్మం పట్టుకుని ఇట్లా చూసి ఆయన పైకి వెళ్ళిపోయి ఏంటి మీ మామగారు ఎవరి మీద అరుతున్నారు అన్నారండి. ఫోన్లో ఎవరి మీద కోపడుతున్నారేమోనండి. ఏం చేయాలి అర్థం కావట్లా, టైం గడిచిపోతుంది చెమటలో భయంకరంగా. దాంతో ఇక అప్పుడు పైన ఆయన సెల్ నెంబర్ ముందు గుర్తురాలా. రెండోసారి జాగ్రత్తగా చేసి సెల్ నెంబర్ చేసి రిసీవర్ పక్కన పెట్టేశా. ఇదేంటి కింద నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పని అప్పుడు గప్ప 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 పరిగెత్తుకొచ్చారు అందరూ. 40-45 మినిట్స్. ఓకే, నరకం. ఓకే, దాంతో ఇక అప్పుడు చూసి నన్ను గబగబలేస్తుంది. అప్పటికే మళ్ళీ కొద్ది క్లియర్ అవుతుంది బ్లాక్స్. ఓకే, ఒక నిమిషం ఆగమని చెప్పాను. తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టారు. తర్వాత ఆయన కొంచెం సపోర్ట్ ఇస్తే పైకి ఎక్కాను. బాత్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని పడుకుంటే ఎంతలోకి మళ్ళీ వాళ్ళు 108కి ఫోన్ చేశారు, వచ్చింది.
కిమ్స్లో అడ్మిట్ అయ్యాను. సాయంత్రం మళ్ళీ అప్పుడంతా మామూలుగానే ఉంది, నీరసంగా ఉందో తప్ప మామూలుగా ఉంది. సాయంత్రం మళ్ళీ లాగుతుంది. ఓకే, ఎంబడి డాక్టర్ గారు చెప్తే ఎమర్జెన్సీ తీసుకెళ్ళి ఓ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ కూడా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇచ్చారు, మొత్తం తగ్గిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేశా. కాకపోతే 2011 ఏప్రిల్ 13 లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే ఓకే, కాల్ డ్రాగ్ అవుతుంది. రైట్, మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. ఓ వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యా. మళ్ళీ 2014 మూడేళ్ళు ఏప్రిల్ 13 కరెక్ట్గా సేమ్ డేట్ మళ్ళీ కొద్దిగా వచ్చింది. వాస్తవానికి మీకు ఈ గ్యాప్ రావడానికి కారణం ఇదే అయి ఉండొచ్చు. మ్యాక్సిమం 2014 దాకా చేస్తానే ఉన్నానండి దాదాపు సినిమాలు. అదే అదే అదే, ఇక ఆ తర్వాత 2-3 సినిమాలు చేశాను తప్ప ఏమి. 2014 తర్వాత ఏమైందంటే డ్రాగ్ అవటం మొదలుపెట్టింది. నేను మరి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు, తీసుకున్న ట్రీట్మెంట్ నాకు పడలేదు, లేకపోతే నాకు ఇంతే రాశాడు దేవుడు. ఓకే, ఈ రకంగా నేను కానీ ఆ కోపం వల్ల పోయిందండి. పోయింది, ఇప్పుడు తిట్టినా పట్టణం ఏం కాదు ఇప్పుడు. ఓకే, దాని బిఫోర్ అంత కోపంలో మరి సినిమాలో అవకాశాలు ఎక్కడ తగ్గలేదండి? ఆ కోపం తగ్గలేదా? ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా ఒక రకంగా నన్ను అక్కడే మార్చింది. సినిమాల్లో కోపం నెమ్మది నెమ్మదిగా మార్చింది. ఇంతమంది రకాలు ఒకటే అనుకునేవాడిని. మనం చెప్పేది ఇంట్లో భార్య పిల్లలే పూర్తిగా పాటించరు, వీళ్ళు ఎందుకు పాటిస్తారు బయట వాళ్ళు? రైట్, కాబట్టి మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఇబ్బంది పడకుండా ఉంటే చాలు.